Yeah, hi guys, welcome back to my channel. Signing in today, Sandeep Mudalkar here. So, ivala vachesi courses gurinchi discuss cheddamu. Technology prati roju update aipothundi. Ade vidhanga prati user kuda update avalsina avasaram chaala undi. Meeru computer lu vaadutunnaru, phones vaadutunnaru, mari update avutunnara? Yes, update avala. Update avakapothe meeru outdated ayyaru anukondi, mee future lo survey avadam chaala chaala kashtam. సో అదేవిధంగా మేము సైటెక్ ల్యాబ్స్లో ఉన్నటువంటి కోర్సెస్ ఇంతకుముందు ఏదైతే 7 కోర్సెస్ గురించి మేము డిస్కస్ చేసామో అదే బేసిస్ మీద ఇప్పుడు న్యూలీ అప్డేటెడ్ కోర్సెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. టోటల్ 9 కోర్సెస్ అయినాయండి ఇప్పుడు, బికాస్ కార్పొరేట్ కంపెనీస్ రిక్వైర్మెంట్స్ అనేది మారిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా రిక్వైర్మెంట్స్ వేరే విధంగా ఉన్నాయన్నమాట. సో కాలేజెస్లలో కూడా ఎలెక్టివ్ సబ్జెక్ట్ సైబర్ సెక్యూరిటీ అనేది పెట్టడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజెస్లలో. సో దాంతోపాటు చాలామందికి ఒక కన్ఫ్యూజన్, అసలు ఏ కోర్స్ చేయాలి సార్ మేము, అండ్ ఈ కోర్స్ చేస్తే మాకు జాబ్ వస్తుందా, అండ్ మేము ఎలిజిబిలిటీ ఏంటి అసలు, అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళు చేయొచ్చా, స్కూల్ అయిపోయిన తర్వాత చేయాలా, లేకుంటే స్కూల్ చదివేటప్పుడు కూడా మేము చేయొచ్చా, ఎందుకంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కోడింగ్ కూడా కిట్స్ని కూడా నేర్పించాలని చెప్పేసి చెప్పినప్పుడు మరి మేము సైబర్ సెక్యూరిటీ కూడా నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటామా సార్ అని చెప్పేసి, దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా అని చెప్పేసి చాలామంది అడిగారు. ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఈ వీడియో అనేది నేను తీస్తున్నాను. సో లెట్స్ సీ, లెట్స్ గో అహెడ్ నౌ. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అసలు ట్రక్ బాంబ్ ఏది జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే హీస్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. బట్ బికాస్ ఆఫ్ దిస్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ దిస్ డేటా మైట్ బి హస్ బీన్ లీక్డ్ అవుట్. సో ముందుగా మనకి సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. ఆ కోర్సెస్ డిస్కస్ చేయకముందు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ వచ్చేసి 18+ ఉండాలండి ఖచ్చితంగా. బిలో 18 వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, అండ్ ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇచ్చారో అది అగేన్స్ట్ ద లా, అది మీకు కూడా ప్రాబ్లం అవ్వచ్చు, ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళకి కూడా ప్రాబ్లం అవ్వచ్చు అనమాట. సో 18+ అనేది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ మనం నేర్చుకోవడానికి ఎటువంటి స్కిల్స్ ఉండాలి, ఏం లేదంటే జస్ట్ ఒకవేళ బిగినర్ గైడ్ కోర్స్ మీరు తీసుకున్నారనుకోండి, ఎవరైనా సరే ప్రతి యూజర్ రకరకాల అటాక్స్ అనేవి జరుగుతున్నాయి, ఈ అటాక్స్ నుంచి మనం కాపాడుకోవాలంటే మనం ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. ఒక గన్ ఉందండి, ఆ గన్ అనేది మీరు ప్రాపర్గా వాడకపోతే ఏమవుతుంది, ట్రిగర్ బై మిస్టేక్ ప్రెస్ అయింది అనుకోండి, అది చాలా డేంజర్. సేమ్ అదేవిధంగా మీరు ఒక కంప్యూటర్గా వాడేటప్పుడు, స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు మీరు ప్రాపర్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పడితే అది క్లిక్ చేయడము, ఏది పడితే అది విజిట్ చేయడము, వెబ్సైట్స్ కానివ్వండి, ఎవరైనా లింకులు షేర్ చేసినప్పుడు కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఇలాంటివన్నీ మీరు క్లిక్ చేస్తారు కదా, అప్పుడు ఏమవుతుందంటే మీ ఫోన్ కానీ మీ కంప్యూటర్ కానీ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. సో అందుకే ఏంటంటే మీరు ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకోవాలంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అనేది బేసిక్ కోర్స్ ఉంటుంది, ఇది 1. సో ఈ 1 కోర్స్ అనేది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, జస్ట్ బేసిక్స్ ఇంటర్నెట్ మీద నాలెడ్జ్ ఉండాలి మీకు, అండ్ కంప్యూటర్స్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి, లేకపోతే ఎవ్రీ యూజర్ విల్ బికమ్ ఏ లూజర్. సో ఖచ్చితంగా ఈ దీని మీద మీరు ఫోకస్ చేయాలి, ఈ కోర్స్ మీద. ఫర్దర్గా మీరు కోర్సెస్ చేస్తారా చేయరనేది మీ ఇష్టం, ఇది నాలెడ్జ్ కోసం అనేది కోర్స్ మీరు ఖచ్చితంగా చేయాలి. సో ఇది వీడియో కొద్దిగా లెంగ్తీ కావచ్చు, దయచేసి ఖచ్చితంగా చూడండి పూర్తిగా వీడియో. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్, ఏ గ్రాడ్యుయేషన్ ఉండాలి మీకు, బీటెక్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇంకా చాలా బెటర్, ఎందుకంటే ఎక్కువ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్లలో బీటెక్ వాళ్ళని ఎక్కువ రిక్రూట్మెంట్ అనేది చేస్తుంటారు. సో అందుకే ఏంటంటే మీరు బీటెక్లలో ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయ్యే స్టూడెంట్స్, అంటే కొత్తగా ఎవరైతే ఫ్రెషర్స్గా తీసుకు జాయిన్ అవుతున్నారో మీరు సైబర్ సెక్యూరిటీ కెరియర్గా చూస్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంది మీ దగ్గర. అదే మీరు ఇంటర్మీడియట్ అయిపోగానే మీరు స్టార్ట్ చేశారనుకోండి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ కోర్స్, సో మీరు ఫైనల్ ఇయర్ వచ్చే వరకు మీరు చాలా ఎక్స్పర్ట్స్ అయిపోతారు అనమాట. టైం ఈజ్ చాలా ఇంపార్టెంట్, టైం అనేది మీకు సఫిషియెంట్ లేకపోతే మీరు చేయలేరు కదా, ఎందుకంటే బీటెక్ 3rd ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీ ప్రాజెక్ట్ వర్క్స్లలో బిజీగా ఉంటారు, దాంతో ఇంట్లో ప్రెషర్ అనేది పెట్టడం జరుగుతుంది, జాబ్ జాబ్ అనుకుంటా. సో ఇవన్నీ ఇబ్బందులు పడకుండా ఏంటంటే ముందుగా మీరు ప్రిపేర్గా ఉండాలన్నమాట. సో ఈ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అనేది మీరు బిగినర్ గైడ్ ఫస్ట్ కోర్స్ మీరు తీసుకుంటేనే ఫర్దర్గా మీరు మూవ్ అవ్వచ్చు. సో బీటెక్ వాళ్ళు ఉంటారు, డిగ్రీ వాళ్ళు కూడా ఉండొచ్చు దీంట్లో, అండ్ బిజినెస్ మ్యాన్స్ కూడా తీసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇది కోర్స్ అనేది పెద్దగా ఎటువంటి స్కిల్స్ ఏం అవసరం లేదు, ఎవరైనా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో
నెక్స్ట్ ది సో ఇలా మనం ఆలోచిస్తుంటే మనకు చాలా రకరకాల కోర్సెస్ అనేది ఉందండి. సో మనకు వచ్చే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అనే కోర్సు ఉంటుంది, ఇది వచ్చేసి లెవెల్ వన్. ఇది 2 మంత్స్ డ్యూరేషన్. ఇది అయిపోయిన తర్వాత సర్టిఫైడ్ హ్యాకింగ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, ఇది వచ్చేసి లెవెల్ 2. ఇది వచ్చేసి 2 మంత్స్ అండి అగైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, ఇది ఎక్కువ వచ్చేసి మనకి ఫోరెన్సిక్ సంబంధించిన డిజిటల్ ఎవిడెన్సెస్. సో మీరు లెవెల్ 1 వచ్చేసి హ్యాకింగ్ గురించి నేర్చుకుంటారు, లెవెల్ 2లో వచ్చేసి హ్యాకింగ్ అండ్ ఫోరెన్సిక్స్ నేర్చుకుంటారు, లెవెల్ 3లో వచ్చేసి ఓన్లీ ఫోరెన్సిక్స్ ఉంటుంది అనమాట. సో మీరు ఫోరెన్సిక్స్ చేయాలంటే ఖచ్చితంగా మీరు లెవెల్ 1 కానీ లెవెల్ 2 కానీ చేయాల్సిందే. అది లేనిది మీరు లెవెల్ 3 చేయడం కుదరదనమాట. సో మీరు ఈ ఫోరెన్సిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోర్సు మీరు సర్టిఫైడ్ పెనిట్రేషన్ టెస్టింగ్, అది లెవెల్ 4. ఇది వచ్చేసి మీకు 2 మంత్స్ డ్యూరేషన్ మళ్ళీ. సో ఇది ఎక్కువ వచ్చేసి కార్పొరేట్ కంపెనీ రిక్రూట్మెంట్ అనేది ఎక్కువ దీని మీద జరుగుతుంది అనమాట. వెబ్ అప్లికేషన్ అండ్ ఇట్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, వల్నరబుల్ అసెస్మెంట్ అండ్ ఇట్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. సో దాని మీద ఎక్కువ రిక్రూట్మెంట్ అనేది ఈ కోర్సెస్ మీద చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 5, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఇది వచ్చేసి మీకు 4 మంత్స్ డ్యూరేషన్ ఉంటుందండి. దీంట్లో 3 సెమిస్టర్స్ ఉంటాయి. ప్రతి సెమిస్టర్స్కి మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంటాము, అండ్ బేస్డ్ ఆన్ ది ఎగ్జామినేషన్స్ మేము స్టూడెంట్స్కి జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం అనమాట. సో దీంట్లో క్రైటీరియా అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. కొద్దిగా మీకు ప్రోగ్రామింగ్ మీద నాలెడ్జ్ ఉండాలా, కోడింగ్ మీద లైట్గా నాలెడ్జ్ ఉండాలా ఉంటే సరిపోతుంది. లేకుంటే మీరు టూల్ బేస్డ్ కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. ప్రోగ్రామింగే ఖచ్చితంగా రావాలని ఏం లేదండి. చాలామంది ప్రోగ్రామ్ అనగానే భయపడిపోతుంటారు అనమాట. సో అలా ఏం లేదు. సో మీరు బేసిక్గా ఏంటంటే టూల్స్ ఎలా వాడాలా, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, సాఫ్ట్వేర్ గురించి హార్డ్వేర్ గురించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఇది ఎక్స్పర్ట్స్ కిందకి మనం కన్సల్ట్ చేయం. మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలండి. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేనిది మీరు ఎక్స్పర్ట్స్ అవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. ఒకటి మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాలంటే ప్రోగ్రామింగ్ మీద ఫోకస్ చేయండి. .NET, జావా, PHP, C++, పైథాన్, రూబీ, ఈ ప్రోగ్రామింగ్ నాలెడ్జెస్ మీద మీరు ఫోకస్ చేస్తారనుకోండి. అప్పుడు మీకు అన్ని విధాలుగా ఎక్స్పర్టైజ్ లెవెల్లో మీరు చేసుకోవచ్చు. సో దట్ మీ ఫ్యూచర్లో మీకు శాలరీస్ అనేది చాలా డిమాండ్ ఉంటుంది. సో అరౌండ్ మీ ఫ్రెషర్స్కి 23,000 నుంచి అరౌండ్ 60,000-80,000 దాకా ఆఫర్ చేస్తున్నారు ఫ్రెషర్స్కి మాత్రమే. ఇది అయిపోయిన తర్వాత లెవెల్ 6 వచ్చేసి సర్టిఫైడ్ మొబైల్ పెన్ టెస్టింగ్. ఈ సర్టిఫైడ్ మొబైల్ పెన్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ డెవలపర్స్ అంటే అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. సో వెబ్ కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, పెనిట్రేషన్ టెస్టింగ్ లేని వెబ్ మనము లాంచ్ చేయలేము మార్కెట్లో. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటే పెన్ టెస్టింగ్ చేయాలి. పెన్ టెస్టింగ్ చేయాలంటే సైబర్ ఎక్స్పర్ట్సే కావాలి. సో అందుకే సైబర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బ్లాక్ అటాకర్ స్కిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళ అటాక్స్ అండ్ ప్రివెన్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత మీరు లెవెల్ 7 నెట్వర్క్ అండ్ ఇట్స్ పెనిట్రేషన్ టెస్టింగ్, ఇది వచ్చేసి మీకు నెట్వర్కింగ్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయండి. సో ఇది ఆప్షనల్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ నెట్వర్కింగ్ మీద ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళు సైబర్ సెక్యూరిటీలో కెరియర్గా స్విచ్ చేయాలనుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ బేస్ మీదనే మీరు సైబర్ సెక్యూరిటీని చూస్ చేసుకొని నెట్వర్క్ సైనెట్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఖచ్చితంగా చేయాలి. మీరు చేస్తేనే మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ వస్తుంది అనమాట, లేకుంటే మీకు ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు లెవెల్ ఎయిట్ వచ్చేసి సైబర్ లా అండి. ఈ సైబర్ లా అనేది ఎక్కువ మనకి అడ్వకేట్స్ కానీ అండ్ అదేవిధంగా లా స్టూడెంట్స్ ఎవరైతే ఈ దీంట్లో ఎలిజిబుల్ ఉన్నారో అండ్ మోర్ ఓవర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఎవరైతే సైబర్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇది ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది పెద్దగా మనకి అది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫైడ్ సైబర్ సైన్స్. సో ఇది ఎక్కువ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళకి డిజైన్ అనేది చేయడం జరిగింది. స్కూల్ పిల్లలకి ఎలాంటి జాగ్రత్త ఉండాలా, కంప్యూటర్ ఎలా వాడాలా, ఏది పడుతుంది, క్లిక్ చేసి ఏం జరుగుతుంది అనేది దీని బేసిస్ మీద ఈ కోర్సెస్ అనేది డిజైన్ చేసాం. సో ఇలా ఓవరాల్గా టోటల్ 9 కోర్సెస్ అనేది ఈ సైటెక్ ల్యాబ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రతి కంటెంట్ కూడా వెబ్సైట్లు ఉందండి. మీరు www.sytechlabs.com/CapitalCCourses.php ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ లొకేషన్, ఈ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయగానే అప్పుడు ఆ కోర్సెస్ అనేది అన్లాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు బీటెక్ అది కాకుండా మీరు సైబర్ సెక్యూరిటీలో వస్తున్నారు కాబట్టి మీరు మాస్టర్స్ కూడా ప్లాన్ చేసుకోండి మీరు. ఓకే, అది అబ్రాడ్ మాస్టర్స్ ఉండొచ్చు, లేకపోతే మీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇలాంటివి కూడా. అండ్ దాంతోపాటు మీరు కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కూడా చేయండి. ఇప్పుడు నేను వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ కూడా నేను చేశాను, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ సైబర్ లా. ఇలాంటి పీజీస్ కూడా మీరు చేశారనుకోండి మీకు ఇంకా చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. సో దయచేసి ఈ కోర్సెస్ కూడా మీరు డిస్టెన్స్ మీద చేయండి. జాబ్ చేస్తున్న మీరు డిస్టెన్స్ చేయొచ్చు, అది పెద్ద పని ఏం కాదండి. మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో విజిట్ చేసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ ఏంటంటే దీనికి పేషెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్.
పేషెన్స్ అనేది లేకపోతే చాలా చాలా కష్టం అండి. సో దయచేసి దీంట్లో మీరు వస్తున్నారంటే పట్టుదలతో ఉండాలి. ఏదో మీరు ఇలా వచ్చి నేర్చుకొని అర్థం అవ్వట్లేదు సార్ అని చెప్పేసి మీరు డ్రాప్ అయ్యారనుకోండి, మీకు వేస్ట్. సో మీరు ప్యాషన్ ఉండాలన్నమాట, ప్యాషన్ లేని మీరు చేయలేదు అనమాట. సో అందుకే ఏంటంటే ప్యాషనేట్గా ఉండి ఆ విధంగా మీరు కోర్సెస్ని ప్లాన్ చేసి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకా నెక్స్ట్ దీంతో పాటు ఏంటంటే మీకు ఎలాంటి కంప్యూటర్స్ వాడాలా, ఎలాంటి ల్యాప్టాప్స్ మేము ఉండాలి. ఏం లేదండి, మినిమం మీకు 8 GB ర్యామ్ ఉండాలా, 8 GB ప్లస్ ఉండాలా, అండ్ 15.6 inch స్క్రీన్ తీసుకోండి. ఎందుకంటే మీకు నమ్ ప్యాడ్ వస్తుంది కాబట్టి ఆ నమ్ కీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ మరో మీరు వర్చువల్ మిషన్స్ రన్ చేస్తుంటారు కాబట్టి మీ ర్యామ్ అనేది చాలా తక్కువ ఉంటే మీ సిస్టమ్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ విండోస్ ప్లాట్ఫామ్ సిస్టమ్ తీసుకోండి. అండ్ విండోస్లోనే మీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది విండోస్ ఉండొచ్చు, ఖాళీ లినక్స్ ఉండొచ్చు, అండ్ యాపిల్ కూడా మనం ఐఓఎస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది పెద్ద పని ఏం కాదండి. లెపర్డ్ ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని మనం వాడేసుకోవచ్చు అనమాట. సో ఇలా రకరకాల కోర్సెస్ అని మేము డిజైన్ చేస్తాము. సో దయచేసి మీ వెబ్సైట్ విజిట్ చేయండి. అండ్ దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మా ఆఫీస్ విజిట్ చేయండి, లేకపోతే యూ కెన్ జస్ట్ గివ్ ఏ కాల్ ఆన్ నంబర్ విచ్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్లో కూడా నంబర్ పెట్టాము. సో ఆ నంబర్ మీద కూడా మీరు కాల్ చేసేసి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, అసలు ఈ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి సార్, దీన్ని ఏమైనా రికగ్నైజ్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ గవర్నమెంట్ ఏదైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా, లేకపోతే ప్రైవేట్ అయితే ఏ ఇన్స్టిట్యూట్ నుంచి మేము చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటివి కూడా చాలామంది అడిగారు. సో దీంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇన్స్టిట్యూట్స్ని కానీ సర్టిఫికేట్స్ని కానీ రికగ్నిషన్ కోసం మీరు ఆలోచించారంటే మీ దగ్గర స్కిల్స్ కరెక్ట్ ఉండవు. ఎందుకంటే అటువంటి వాటిల మీద మీరు ఫోకస్ చేస్తారనుకోండి, ట్రైనింగ్ ఎవరైతే మీకు ఇస్తారో వాళ్ళకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాదు. అట్లాంటి వాటిలలో మీరు ఇంకేం చేస్తారు, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా సైబర్ సెక్యూరిటీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ పెట్టారు, చాలామందికి చెప్పడానికి రాదు, థియరిటికల్ ఎక్కువ చెప్తారు. సో అప్పుడు ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ కోర్సెస్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలా. అండ్ మోర్ ఓవర్ ప్రాజెక్ట్స్ కూడా చేయమంటారు, ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా మీరు బయట చేయాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలామందికి. అందుకే ఏంటంటే మీరు ట్రైనింగ్ తీసుకోవాలంటే ప్రొఫెషనల్స్ నుంచి తీసుకోండి, ప్రొఫెషనల్స్. సో అందుకేంటంటే మీరు ఎక్స్పర్ట్స్ నుంచి ట్రైనింగ్స్ని ప్రిఫర్ చేశారనుకోండి, అప్పుడు మీకు స్కిల్స్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము తీసుకున్నాం అనుకోండి, అంటే మా దగ్గర జాయిన్ అవ్వండి అని నేను అనట్లేదు. అండ్ అదేవిధంగా వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, వీళ్ళు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అనేది సజెస్ట్ చేయనండి. ఇప్పుడు మాది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు మేము వచ్చేసి డిఫెన్స్, ఇండియన్ ఆర్మీ, అండ్ అదేవిధంగా ఇండియన్ పోలీస్, చాలా గవర్నమెంట్ బాడీస్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీస్కి కూడా మేము వర్క్ చేసాం. సిన్స్ 2006 నుంచి మాకు రియల్ టైమ్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి మాకు తెలుస్తుంది స్టూడెంట్స్కి అసలు ఎలా టీచ్ చేయాలా, అసలు స్టూడెంట్స్ క్యాచ్ చేయకపోతే అతను వేలో మనం ఎలా వెళ్ళాలా, స్పూన్ ఫీడింగ్ చేయాల్సి వస్తుంది, బేసిక్స్ నుంచి రావాల్సి వస్తుంది. అందుకే అంటే ఒక ఎక్స్పర్ట్స్కి మాత్రమే తెలుస్తుంది ఒక స్టూడెంట్ని ఎలా టీచ్ చేయాలనేది. సో అందుకే ఏంటంటే మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ట్రైనర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సర్టిఫికేషన్ అనేది పెద్ద పని కాదు. ఇవాళ రేపులలో మీరు డబ్బులు పే చేస్తే మీకు సర్టిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి. లైక్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో, లైక్ రికగ్నైజ్ సర్టిఫికేషన్ అంటే ఈసీ కౌన్సిల్. సో ఈసీ కౌన్సిల్ అనేది రికగ్నైజ్డ్ అని చాలామంది చెప్తుంటారు, కానీ చాలా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు కూడా ఈసీ కౌన్సిల్ ఉన్నా కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు, స్కిల్స్ లేనప్పుడు ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి రిక్రూట్మెంట్ చేసుకోరనమాట. సో అందుకే ఏంటంటే మీరు స్కిల్స్ ఎవరైతే ఇవ్వగలుగుతారో అట్లాంటి వాళ్ళ ట్రైనర్స్ నుంచి మీరు ట్రైన్ చేసుకోండి. సో మంచి ఎక్స్పర్ట్స్, ఇన్వెస్టిగేషన్స్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అండ్ అదేవిధంగా దాంతోపాటు సెమినార్స్ ఇచ్చిన వాళ్ళు, పబ్లిక్ ఫిగర్స్, పబ్లిక్ స్పీకర్స్, అండ్ ప్రతి కోణలో ఆలోచిస్తే చాలామంది ఉన్నారు ఎక్స్పర్ట్స్, కానీ చాలామంది బయట దొరకరు మీకు, చాలా తక్కువ మంది ఉంటారు అనమాట ఇలాంటి వాటిలో. సో ఈ విధంగా మీరు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో అంత ప్రాక్టికల్ స్టఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం దగ్గరనే మీరు ట్రైన్ అయ్యేటట్టు చూడండి, రియల్ టైమ్ ఎక్స్పోజర్స్. నాకు తెలిసి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. అండ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ టుడే, యువర్ సందీప్ ముదల్కర్. జై హింద్.